ఎక్కడైనా సరే తుంపర్ల సేద్యం గాని బిందు సేద్యం గాని 90% సబ్సిడీకి ఇచ్చాం. నువ్వు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ గాని స్ప్రింక్లర్ ఇరిగేషన్ గాని డ్రిప్ ఇరిగేషన్ గాని ఒక్క ఎకరానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఈరోజు రైతాంగానికి అన్ని రకాల పనిముట్లు, ట్రాక్టర్లు ఇచ్చావు, నాగళ్ళు ఇచ్చావు, దున్నుకోవడానికి, దమ్ము పెట్టుకోవడానికి, ఉడుచుకోవడానికి సబ్సిడీ మీద ఇచ్చావు. నువ్వు కొడవల పిడి కూడా ఇవ్వలేదు. పోనీ రైతుకి సైక్లోన్లు వచ్చినా తుఫాన్లు వచ్చినా మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం. 3 సంవత్సరాలు ఇప్పుడైనా ఒక పైసా ఇచ్చావా? పోనీ నువ్వు ఇవ్వకపోయినా సరే ప్రభుత్వ బాధ్యతగా రైతుల పక్షాన నుండి నువ్వు ఇన్సూరెన్స్కి డబ్బులు కడితే కనీసం ఇన్సూరెన్స్ కంపెనీలైనా సరే రైతాంగానికి ఆదుకునే పరిస్థితి ఉండేది. ఆ డబ్బులు కట్టక ఇన్సూరెన్స్ అందక రైతులు ఇన్ని అవస్థలు పడుతుంటే, ఒకవేళ ఎక్కడో పండితే ఆ పండినటువంటి ధాన్యానికి ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఒకవేళ ధాన్యం కొంటే 6 మాసాలు 7 మాసాలు డబ్బులు లేక ఈ రాష్ట్రంలో రైతుల అవస్థలు పడుతుంటే నేను రైతులకు మేలు చేశానంటే ఎవరు నమ్ముతాడు? సమాధానాలు చెప్పండి. ధాన్యం కొన్న తర్వాత 6 మాసాల వరకు డబ్బులు వేస్తున్నారా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్సూరెన్స్ ఇచ్చారా? రైతులకి ఏం మేలు జరిగింది? అందుకే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగి ఆంధ్రప్రదేశ్ పరువు అంతా కూడా పోతుంది. మహిళలకు న్యాయం అంటున్నావు, ఏం న్యాయం చేశా? స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మానభంగాలు ఎక్కడైనా జరిగాయా? కళ్ళ ముందు ఒకరోజు ఒకటి జరిగితే, ఒకరోజు నీ ఇంటి ముందే జరిగింది, నీ ఇంటి పక్క జరిగింది, ఇంకొక జిల్లాలో జరిగింది, ఒకరోజు ఒకటి జరుగుతుంటే, పోటీ పోటీలుగా మానభంగాలు, హత్యలు జరుగుతుంటే ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా దానికి అరికట్టలేక కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేక ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఎంత బాధపడుతున్నారు. మహిళలకు ఇస్తామనేటువంటి ఏ ఒక్క పథకమైన మాట్లాడితే 50% మహిళలకి పదవుల్లో అవకాశం. నీ పదవి ఎందుకు? స్వేచ్ఛ లేకపోతే, స్వతంత్రం లేకపోతే, తిరగడానికి అవకాశం లేకపోతే, కనీసం బయట ప్రపంచానికి స్వేచ్ఛగా వెళ్ళడానికి అవకాశం లేక ఈ పదవి ఎందుకు? దీనికి సమాధానం చెప్పమని చెప్పుకుంటున్నాను. ఈరోజు వైద్య రంగం పడకేసింది. ఎంత బాధ అనిపిస్తుందంటే ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు. గుండు సూది కావాలంటే పేషెంట్కి సీట్ రాసిస్తున్నారు, కాటన్ కావాలంటే పేషెంట్కి సీట్ రాసిస్తున్నారు, మందులు కావాలంటే పేషెంట్లకి సీట్లు రాసిచ్చి బయట కొనుక్కొని రమ్మంటున్నారు. హాస్పిటల్లో డాక్టర్లు లేరు. ఎంత దౌర్భాగ్యం! చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పుట్టిన నుంచి చనిపోయిన వరకు అన్ని అవకాశాలు ఇచ్చాం. ఈరోజు హాస్పిటల్లో ఎవడైనా పేదవాడు చచ్చిపోతే ఆ పేదవాడి శవం తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నేను వైద్య రంగాన్ని బాగా చేస్తున్నానంటే ఎవరు నమ్ముతాడు? ఎంత బాధ, ఆవేదన! మొన్న ఒక జిల్లాలో ఒక పేద కుర్రోడు చనిపోతే అంబులెన్స్ లేకపోతే 100 కిలోమీటర్ల మోటార్ సైకిల్ మీద శవాన్ని తీసుకెళ్ళినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ గురించి బాధపడుతుంటే కనీసం అంబులెన్స్ లేకపోతే 100 కిలోమీటర్లు నడిచెళ్ళి హాస్పిటల్లో డెలివరీలు పొందుతుంటే ఈ రాష్ట్రంలో అసలు వైద్య వ్యవస్థ ఉందా? మీరేం చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. దీనికి సమాధానాలు చెప్పండి. విద్యా వ్యవస్థ నాశనం చేశాం. ఇంగ్లీష్ అని చెప్పి మళ్ళీ మమ్మీ డాడీ అనే పదం తప్ప ఇంకొకటి లేదు. ఇంగ్లీష్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటే ఇంగ్లీష్ వస్తుంది, నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ ఏం వస్తుంది? అవకాశాలు లేక ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఆ ఇంగ్లీష్ మీడియంలో ఆ మమ్మీ డాడీ తప్ప ఇంకొకటి లేదు. ఏమొస్తుంది? ఉపాధ్యాయులు ఇచ్చావా? నాడు నేడు అని చెప్పి 5000 కోట్లు దిగమింగావు దేనికి? నేను అడుగుతున్నాను, 5000 కోట్లు దిగమింగి గ్రామాల్లో పాఠశాలలకు రంగులేసి రిపేర్లు చేశావు. కానీ రిపేర్ చేసిన తర్వాత ఆ గ్రామంలో పాఠశాల లేకుండా ఎత్తేసావు. రేషనలైజేషన్ అని చెప్పి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంటే చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ప్రతి వాడు చదువుకోవాలి. 10 ఇళ్ళున్నా 20 ఇళ్ళున్నా ఒక గ్రామానికి ఒక స్కూల్ ఉండాలి. ఆ గ్రామంలో 2 ఉపాధ్యాయులు ఉండాలి. మేము చేశాం, అవునా కాదా? ఈరోజు నువ్వు రేషనలైజేషన్ అని చెప్పి ఎన్ని పాఠశాలలు ఎత్తేస్తున్నావు? పేదవాడు ఏ రకంగా చదువుకుంటాడు? మాట్లాడితే ఆటోల్లో వస్తారని. నీకైతే ఉన్నాయి కానీ పేదవాడికి లేవు కదా. ఎందుకు ఉన్న స్కూళ్ళు ఎత్తావు?
ఎత్తియాలనుకున్నప్పుడు 5000 ఖర్చు ఖర్చు పెట్టి నాడు నేడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ సంగతి ఏంటి? 5000 కోట్లు నీ తాతదే నీ తండ్రిదే, ప్రజల డబ్బు కాదా? ఆ డబ్బు ఎవరికి సమాధానం చెప్తావని చెప్పి నేను అడుగుతున్నాను. మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం ఈ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అని పేరు చెప్పి మొత్తం నాశనం చేసిన సంగతిని నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు హౌసింగ్ కార్యక్రమం, నేను కట్టిన ఇల్లు రెడీగా ఓపెనింగ్ ఉంటే ఇవ్వలేదు. నేను 30 లక్షల ఇల్లు కడతానన్నా, నిన్న మొన్న లెక్కలు చూస్తే నీ 30 లక్షల ఇల్లు 3 ఇల్లు కట్టావు రాష్ట్రంలో. ఇది వాస్తవం అవునా కాదా? 30 లక్షల ఇల్లు కడతానని మేనిఫెస్టోలో పెట్టావా లేదా? ఎన్ని ఇల్లు రాష్ట్రంలో కట్టావు? పేదవాడికి 150,000 ఇస్తే ఇల్లు ఏం కడతాడు? నీ భారతీయ సిమెంట్ 450 చేసావు, నిన్ను చూసి అన్ని కంపెనీలు సిమెంట్ని 450కి పెంచారు. మేమున్నప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చాం, ఈరోజు ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలు చేశాం. లేబర్ ఛార్జీలు పెరిగాయి. ఈరోజు ఒక్క ఇల్లు కూడా కట్టకుండా, మేము కట్టిన ఇల్లు కూడా ఇవ్వకుండా ఈరోజు నువ్వు సంబరాలు చేసుకుంటే ఏంటి ఉపయోగం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు మద్యపానం నేను చెప్పలేదే, అచ్చెన్నాయుడు చెప్పలేదే, చంద్రబాబు నాయుడు చెప్పలేదే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అయ్యలారా అమ్మలారా చంద్రబాబు నాయుడు మద్యాన్ని గోగుర్లతో పడుతున్నాడు. మీ జీవితాలు పోతున్నాయి, మీ ఆరోగ్యాలు పోతున్నాయి, నాకు ఓటు వేసి గెలిపించండి, ఈ రాష్ట్రంలో మద్యమం కనపడకుండా చేస్తానని దిక్కుమాలిన ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పావా లేదా? నువ్వు చెప్పలేదని చెప్పు, నేను ఊరేసుకుంటాను. అచ్చెన్నాయుడు చెప్పింది అబద్ధం అని చెప్పు, నేను ఎలక్షన్ల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం చేస్తానని చెప్పి నువ్వు చెప్పావా లేదా? నువ్వు చెప్పింది అమలు చేయాలా లేదా? ప్రజలకు మోసం చేసావా లేదా? నువ్వు చెప్పాలి. మద్యపాన నిషేధం అని చెప్పి మొత్తం మద్యాన్ని నీ చేతుల్లోకి తీసుకొని షాపులే నువ్వే పెట్టుకొని తయారు చేసి కంపెనీలు నువ్వే పెట్టుకొని మొత్తం రాష్ట్రంలో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే, పేదవాడు ఆరోగ్యాలు పోతుంటే, నీ మద్యమం నువ్వు చెంచినటువంటి రేట్లతో మద్యం కొనలేక నాటుసారా తాగి చనిపోతుంటే నువ్వు గొప్పలు చెప్తున్నావే, దీనికి సమాధానం చెప్పు. ఎక్కడైనా సరే దేశంలో దొరికినటువంటి బ్రాండ్స్ మన దగ్గర దొరుకుతున్నాయా? పక్క రాష్ట్రాల్లో దొరికినటువంటి బ్రాండ్స్ మన దగ్గర దొరుకుతున్నాయా? నీ సొంత కంపెనీలు పెట్టుకొని నాసిరకం మందు అమ్మి అందులో కూడా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఒక క్వార్టర్ బాటిల్కి 7 రూపాయలు ఇచ్చేవాళ్ళం కంపెనీకి, గుర్తుపెట్టుకోండి. ఒక బాటిల్ తయారు చేయడానికి 7 రూపాయలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 రూపాయల బాటిల్ని 27 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ రాష్ట్రంలో క్వార్టర్ బాటిల్ తాగిన ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు 20 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుంది. ఎంత? 5-6 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మద్యం మీద దోపిడీ చేశారు. ఇసుక దొరకడం లేదు. దాన్ని కూడా ఎంత విచిత్రం అంటే ప్రభుత్వం అమ్మవలసిన మద్యం ఈయన అమ్ముతున్నాడు, ఈయన అమ్మవలసిన ఇసుక ప్రైవేట్ వాడు అమ్ముతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివైనడో చూడండి. ఇసుక ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, మద్యమం ప్రైవేట్ దగ్గరుండి ఈ బ్రాండ్స్ ఇక్కడ పెట్టండి, ఈ రేట్లు పెట్టండి అని ప్రభుత్వం అది మానిటరింగ్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్. ఈ రకంగా రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మధ్య మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడో లేదో తెలియదు, దావోస్ వెళ్ళాడు. రేపో ఎల్లుండో విమానాల మీద మొత్తం పరిశ్రమలకి అన్నిటికీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేస్తాడు, అందరూ వెళ్ళి స్వాగతం పలుకుదాం. దావోస్ వెళ్ళాడు. దావోస్లో ఈయన దిగిన తర్వాత ఎవరో బయట వాళ్ళు వచ్చి బొకేలు ఇవ్వడం నేను చూశాను. చంద్రబాబు నాయుడు వెళ్ళినా సరే కానీ వీళ్ళకి వీళ్ళే బొకేలు ఇచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి అయితే సెక్రటరీ, సెక్రటరీ అయితే పిఏ. చూసి నాకు నవ్వొచ్చింది. అంటే మీ మీద కాన్ఫిడెన్స్ ఆ రకంగా ఉంది. పోయి ఏదైనా సరే ఒక పరిశ్రమ తెచ్చావంటే ఏ పరిశ్రమ తెచ్చావు?
మీరొక్క సాక్షులు చెప్పండి. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు తెచ్చాడా లేదా మీరే చెప్పండి. ఈయన వచ్చిన తర్వాత అది రద్దు చేసి మళ్ళీ కొత్తగా దావోస్ వెళ్ళి అదానీకి పిలుచుకుని ఆ డేటా సెంటర్కి మళ్ళీ ఒప్పందాలు చేసుకున్నట్టు ఒక ఫోటో ఫోన్ ఇచ్చారు. అదానీకి వెళ్ళడానికి నువ్వు దావోస్ ఎంతకు వెళ్ళాలి, డైరెక్ట్గా ఢిల్లీ ఎంతకు వెళ్దా? మొన్న మీరు చూశారు కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి ప్రారంభించారు. అది ఎప్పుడు ఇచ్చారు చెప్పు జగన్మోహన్ రెడ్డి, నిజాయితీగా చెప్పు. చంద్రబాబు నాయుడు మంజూరు చేయలేదా? చంద్రబాబు నాయుడు ఆ రోజు మొత్తం అన్ని ఇచ్చి ల్యాండ్ ఇచ్చి అన్ని చేయలేదా? నువ్వు వచ్చిన తర్వాత ఆపావు, నువ్వు ఆపావు లేదు చెప్పు. పోనీ ఆపావు, ఎంత విచిత్రం వినండి మీరు. ఆపిన తర్వాత మొన్న కర్నూలులో ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఎవరు? ముఖ్యమంత్రిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యనే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుకి దావోస్ వెళ్ళి ఆ గ్రీన్ కోవాలకు పిలిచి ఆ ప్రాజెక్టులు ఇప్పుడే వచ్చిందని ఒప్పందం చేసుకోండి. ఎక్కడైనా ఉంది విచిత్రం. శాంక్షన్ అయిన ప్రాజెక్టు, శంకుస్థాపన అయినటువంటి ప్రాజెక్టు వారికి పిలిచి దావోస్ లో ఫోటోలు తీసుకొని ఒప్పందం చేసుకుంటున్నామని మనకు కలరింగ్ ఇస్తే తెలియనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయ్యో దావోస్ వెళ్ళాడు, మొత్తం తీసుకొస్తున్నాడు, విమానం మీద అసలు ఖాళీలు లేవు, ఫ్యాక్టరీలు రేపు ఎల్లుండో ఉద్యోగాలు వచ్చేస్తాయని ఆశపడరా? నువ్వు చేసింది మోసం కాదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి కాలేజీకి వెళ్ళావు, ప్రతి ఇంటికి వెళ్ళావు. ప్రభుత్వంలో 300,000-400,000 ఖాళీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు తీయడం లేదన్నావు. ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీయలేదు కదా, నీకు నమ్మి ఓట్లేశారు కదా, 150 సీట్లు వచ్చాయి కదా, 100 పోస్టులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు జిల్లాకు ఒకటి. ఈ 400,000 పోస్టులు ఏమయ్యా? నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు? జాబ్ క్యాలెండర్ అన్నావు, ఎక్కడైనా క్యాలెండర్ రిలీజ్ చేసావా? నేను వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాను, డేట్ మారదు, నిమిషం మారదు, ఆటోమేటిక్ గా నోటిఫికేషన్లు వచ్చేస్తేనే. ఓకదంపుడు ఉపన్యాసాలు నువ్వు శాసనసభలో ఇచ్చావా లేదా? ఆ ప్రసంగం తీసి విన్ను ఒకసారి. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక్క ఉద్యోగం వచ్చిందా? వచ్చింది ఉద్యోగం. ఏం ఉద్యోగం? వాలంటరీ ఉద్యోగం. చంద్రబాబు నాయుడు ఉంటే ఐటీ ఉద్యోగం, నువ్వు ఉంటే ఏంటి? వాలంటరీ ఉద్యోగం. అది లేకపోతే నీ మటన్ కొట్టు దగ్గర మటన్ కొట్టుకోవడం, చికెన్ కొట్టు దగ్గర చికెన్ కొట్టుకోవడం, లేకపోతే చేపలు బాగు చేసుకోవడం, ఇవే ఉద్యోగాలు.